హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఎంతో రుచికరమైన మామిడికాయ ముఖ పచ్చడి ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ ముక్క పచ్చడి ఎలా తయారు చేయాలనో చూద్దాం. ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ మామిడికాయని పీలర్ తీసుకొని, పీలర్ కూడా తడి లేకుండా ఉంచుకోవాలి, చెక్కు తీసుకోవాలి. చూడండి, మొత్తం పీలర్తో చెక్కు తీశాను. ఇప్పుడు ఈ మామిడికాయల్ని సన్నగా టెంకె లేకుండా ఇలా కట్ చేసుకొని పీసెస్గా చేసుకోవాలి, చిన్న చిన్నవిగా. నేను తీసుకున్న రెండు మామిడికాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచాను. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్ని బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పాన్ పెట్టాలి. ఏరెక్కింది, దీనిలో ఇప్పుడు 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, వీటిని దోరగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు దోరగా వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఆవాలు మెంతులు చల్లారనియ్యి వీటిని ఒక మిక్సీ జార్లో పోసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇది మెత్తగా పౌడర్ అయింది. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కల్లో 1-2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1-3 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ వేసుకున్న ఈ ఆవాలు మెంతులు పౌడర్ చేసిన ఈ పౌడర్ కూడా వేయాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని బాగా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారము అనేది మనం టేస్ట్ చూసి ఏం చాలకపోయినా కొంచెం కలుపుకోవచ్చు. ఈ ముక్కల్లోకి ఈ ఉప్పు కారాలు బాగా కలిసిపోయేలాగా కలిపాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ పైన 1 తాలింపు పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. దీనిలో ఇప్పుడు సుమారు 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, దీనిలో ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెండు కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. ఈ తాలింపు చల్లారింది. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పచ్చట్లో వేసి కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ పచ్చట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ ముక్క పచ్చట్లో బాగా కలిసింది. మామిడికాయ ముక్క పచ్చడి చాలా సులువుగా రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ ముక్క పచ్చడి ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సన్న ముక్కలు తరిగాం కదా, ప్రతి ముద్దకి బాగా ముక్క వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.